60 సంవత్సరాల తర్వాత రోడ్డు మోక్షం వచ్చేది. మన గ్రామంలో ఎస్సీ కాలనీల మిగతా చోట్ల మొత్తం సీసీ రోడ్ లేని అప్పుడేసినాయి. 17 కింద వేసిన సీసీ రోడ్డు, అప్పుడు పెట్టిన లైట్లు, అప్పుడేసిన మంచిని పైప్ లైన్లు, అప్పుడు కట్టినట్టు ఎస్సీ కాలనీ రోడ్డు మోరీలు మొత్తం 100% చేసి చూపించినాం. అభివృద్ధి అనేటువంటిది ఆ రోజు చేసి చూపించినాం, మళ్ళీ ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఉందో అది మాటలతో నడుస్తూ ఉంది, మాటల ఫోటోలతో నడుస్తుంది. ఈసారి టీఆర్ఎస్ పార్టీ చిత్తుగా అడుగుతారు. టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని పంపం కట్టుకొని గెలిపిస్తే పూర్తి స్థాయిలో నిజాయితీ దూరంగా తన కార్యక్రమాన్ని తను కొనసాగిస్తున్నాడు. ఈ దుర్మార్గం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుగా కూడా న్యాయంగా ధర్మంగా ఉండాలి. తల్లారా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, మననే దగ్గర సంఘటన మీరంతా వినాలమ్మా. పొద్దుగా లేవగానే మనంతా మీరంతా తల్లంతా స్నానం చేసి ఒట్టు పెడతా ఉంటాం. ఒట్టు పెట్టుకొని దేవుని గుళ్ళే ఇంట్లో చిన్న పట ఉంటే పట దగ్గర దీపం పెడతా ఉంటాం. అట్లనే వరంగల్ చూరస్తాను, వరంగల్ కోచమ్మ మైదానం చూరస్తాను, రాణి రుద్రమదేవి విగ్రహం ఉంది అక్కడ, దాని పక్క పొట్టే దాని ఆనుకోనే సాయిబాబా మందిరం ఉన్నది. ఆ సాయిబాబా మందిరాన్ని 74 ఏళ్ళ పెద్ద మనిషి, 74 ఏళ్ళ పెద్ద మనిషి భార్య లేదు ఉండి పొద్దుగా 5 గంట మొత్తం రాత్రి లేచి దీపం వెలిగించి గంట కొడుతున్నాడు, మైక్ పెట్టాడు, దాన్ని వ్యతిరేకించి ఆ పొద్దుగల మొత్తం 5:30 ఒక ముష్కరుడు ఒక దుర్మార్గుడు వచ్చి అతను కొట్టి చంపేసి మైక్ బంద్ చేయి అంటే ఆయన చెప్పింది ఏంటంటే, చూడు నాయనా నేను ఆరతిస్తున్నా, ఆరతిచ్చిన తర్వాత అది మోగుతూ ఉంటుంది, ఆరతిచ్చిన తర్వాత బంద్ చేస్తా అని చెప్పాడు. ఆగలే, ఎప్పటిదాకా ఆగలే, ఆవేశపడి మీద వాడు కొడితే రక్తం పడి దావగన పారి తర్వాత చనిపోయాడు. చనిపోతే మీ ముగ్గురు తప్పితే ఆ ఏ రాజకీయం రాలేదు, ఎవరు రాలేదు, ఏ టీఆర్ఎస్ రాలేదు, ఏ కాంగ్రెస్ వాడు రాలేదు, ఏ ఎవరు రాలేదు. కనీసం మనంటే కుక్క చచ్చిపోతే బాధపడతాం, మనం మనంటే ఒక పశు చచ్చిపోతే బాధపడతాం, అంతకంటీనం అయిపోయింది. ఆ 74 ఏళ్ళ పెద్ద మనిషి చచ్చిపోతే ఒక్కడంటే ఒక్కడు రాలేదు. ఇంతకంటే దుర్మార్గం ఏమో, ఎందుకు రాలేదంటే ఓట్ల కోసం. మీవాడికి వస్తే ఓట్లేరేమో, మైనార్టీలు ఓట్లేరు అని చెప్పేసి భయపడరు. ఆ బ్రాహ్మణ కుటుంబాలు ఎవరు లేరు, ఇంతకంటే దుర్మార్గం ఉండలేదు. భారతీయ జనతా పార్టీ ఈ దేశం పట్ల ధర్మం పట్ల అందరికీ ఒక మర్యాద ఉంటుంది. గొప్ప సాటి మనిషి మనిషిగా చూడాలి. మనుషులు పశువులు కావు కాదు, పశువుకు దెబ్బ మనిషికి మాట. ఇది లేకుండా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి వీటి వీళ్ళకు చింటి పంపేయాలి, చీటి ఇచ్చి ఇంటి పంపేయాలి. మరి మీరంతా తల్లు, మీరంతా కూడా మీ గ్రామంలో యాదవ సోదరు దళితులు గౌరవులు ఇతర కులస్తుడు అనేక మంది ఉన్నారు, మీరందరూ ఆలోచన చేయాలి. ఈ దేశం కోసము, ఈ ధర్మం కోసము కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి, నిజాయితీగా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. నిజాయితీగా పనిచేసే పార్టీలో నేను గతంలో శాసనసభ్యుగా మీరు ఓట్లేసి గెలిపించాను, నేను తండ్రిని, మీకు నేను రుణపడి ఉంటాను, నేను పనిచేసుకోండి.
మాటలు మాట్లాడను కాదు, నాకు మాటలు కాదు చేతలు వస్తాయి. చేతలతో పనిచేసి శభాష పెంచుకుంటాను మీతో. కాబట్టి నిజాయితీగా మీరు ఈసారి డబ్బులు తీసుకుని వస్తారు, డబ్బులు కూడా తీసుకుని వస్తారు దిగుతారుగా సహకారం. కాబట్టి మీరు అర్థం కావడం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ధర్మం కోసం నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈసారి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్ మాతాకి తల్లుల తల్లులంటారు మూడారు తల్లులంటారు, భారత్ మాతాకి మాతాకి నిలబడనమ్మా నిలబడనా, భారత మాత అంటే అందరికీ తల్లి, భారత్ మాతాకి. ఎంజీఎం లో సిటీ స్కాన్ పెట్టించిండు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ బీజేపీ. మీకు మరిన్ని ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ వార్తలు అందించడానికి మా చప్పుడు టీవీ ఎప్పుడు రెడీనే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చప్పుడు టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మారుతినేని ధర్మారావు గారు ప్రచారంలో భాగంగా ఈరోజు సోముడి ప్రాంతానికి వచ్చారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? గతంలో నేను శాసనసభ్యుడిగా పనిచేసినాను. గత శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు అభివృద్ధి అనేటువంటిది పరులేంచినాం. ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది కుంటుపడిపోయింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రజలు ఏదైతే ఆశించారో ఆ రీతిలో అభివృద్ధి జరగట్లేదు. కేవలం వాగ్దానాలకు ఊకదంపుడు ఉపన్యాసాలకు వాటికే పరిమితమైన తప్పితే అభివృద్ధి అనేటువంటిది ప్రజలు ఆశించడం మీద జరగట్లేదు. ఇంకోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మన రాష్ట్రం మనకు వచ్చింది అనేటువంటి ఆశ ప్రజలలో చాలా పెద్ద ఎత్తున ఉత్తేజం వచ్చింది. నిత్యము ఇబ్బందులతోటి మరి ఆంధ్రప్రదేశ్ యొక్క పాలనలో తెలంగాణ మొత్తంగా కూడా అణగారిగిపోయింది, అభివృద్ధిలో ముందులేదు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఉద్యమం జరిగింది. ఉద్యమంలో అందరూ కూడా ఉద్యమ కార్యకర్తలు అందరూ కూడా పనిచేసినారు. దాంట్లో ఉద్యమంలో నేను అగ్రభాగాన్ని నిలబడ్డాను. భారతీయ జనతా పార్టీ యొక్క భాగస్వామ్యంగా ఉన్నది. కానీ ఇవాళ ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరగట్లేదు. అది పోను, ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఎక్కువ ఉంది రాష్ట్రంలో. ఈ రాష్ట్రానికి 2,17,000 కోట్ల రూపాయల యొక్క ఆర్థిక సహాయము కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి అందింది. వాటిని పనులు పూర్తి చేసే యొక్క నాణ్యత లేని యొక్క మనుషులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కుటుంబ పరిపాలన తప్పితే ప్రజాప్రతినిధుల యొక్క ప్రాతినిధ్యములు లేనట్టుగా కనబడుతున్నది. ప్రజాప్రతినిధులు అనేవాడు చట్టాలు సభలలో చట్టం బయటగా కూడా చట్టసభల్లో వాదించటము, చట్టం నుంచి బయటకు వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వరంగల్ను ఒక సౌతి తల్లి ప్రేమగా సౌతి తల్లిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నది. ఏది వచ్చినా హైదరాబాద్ ల్యాండింగ్, ఏ కార్యక్రమం వచ్చినా ఏ స్కీమ్ వచ్చినా కూడా హైదరాబాదు, హైదరాబాద్ టు గజ్వేల్, హైదరాబాద్ టు సిరిసిల్ల, హైదరాబాద్ టు సిద్దిపేట, హైదరాబాద్ టు నిజామాబాద్ కేర్ ఆఫ్. కానీ వాస్తవానికి హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్. ఆల్టర్నేటివ్ క్యాపిటల్ తెలంగాణకి ఏదంటే ఓన్లీ వరంగలే. వరంగల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది అందరు ప్రజలందరూ కూడా చీదరించుకుంటున్నారు. నేను ఓడిపోయినప్పుడు కూడా హైదరాబాద్ నుంచి రహదారిని 4-లేన్ రోడ్ను వరంగల్కి నేను మంజూరు చేయించినాను. దాని కాస్ట్ 1,995 కోట్లు. ఈ చిన్న విషయం కాదు ఇది. ఈ జిల్లా మొత్తంలో కూడా వాళ్ళు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు రోడ్లు వేయించలేదు. కానీ ఒక్క రోడ్డుకే నరేంద్ర మోడీ గారు 1,905 కోట్ల రూపాయలు ఇచ్చినారు. అది పోని వరంగల్ నగరంలో అభివృద్ధి శరవేగంగా జరగకుండా కుంటుపడుతున్నది. ఎందుకోసమంటే పర్సంటేజీలు, శాసనసభ్యుల యొక్క ప్రయారిటీస్ ఏంటంటే పర్సంటేజీలు తప్పితే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి. ఇది మన నగరం అనేటువంటి ఒక భావన లేదు. ఎంతసేపు కూడా సెటిల్మెంట్ ఒడ్డిపల్లి కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం తప్పితే బెదిరించి కేసులు బనాయించి ఎస్సీ ఎస్టీ యాక్టులు పెట్టి వేధింపు పాలు చేసి పెత్తలు చెలాయించుకోవడంతో ఇది మంచిది కాదు. ఇది ఎందుకంటే పట్టణంలో 89% మంది ప్రజలు
విజ్ఞానవంతులు, విద్యావంతులు, మేధావులు నగరం ఇది. కాబట్టి ఈ యొక్క మేధావితనాన్ని గుర్తించకుండా ఒంటెద్దు పోకడ పోవటం వలన ఈరోజు ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా యువత, నిరుద్యోగ యువత చాలా కోపంతో ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆగ్రహాన్ని ఏడో తరఫున ప్రదర్శిస్తారు. దానికి మీరు సిద్ధం కావాలి, దానికి ఏం లేదు. కానీ నేను ఓడిపోయినప్పుడు కాబట్టి హైదరాబాద్ నుంచి రోడ్డు సాధించినాను. వరంగల్ నగరానికి స్మార్ట్ సిటీ కానీ, హెరిటేజ్ సిటీ కానీ, అమృత్ పథకం కానీ మూడు పథకాలు తీసుకొచ్చినాను. ఈ సోమి గ్రామం మీరు ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే దాదాపు కొన్ని వందల స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ఎల్ఈడి లైట్స్, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటివి. కాబట్టి ఈ యొక్క సోమిడి గ్రామం గతంలో నేను శాసనసభలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, ఈ మెయిన్ రోడ్ ఏదైతే స్టేషన్ నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ మొదలు పెడితే సుబ్బయ్యపల్లి వరకు కూడా ఆ రోజే రోడ్డు నిర్మించినాను. ఆ రోడ్డు లేక 60 సంవత్సరాల పాటు ఒకటి జనల నడిచిన నడిచింది జనం అంతా. కాబట్టి ఇది పట్టణం కాకుండా పల్లెటూరు కాకుండా ఉండే. అదే ప్రకారంగా ఎస్సీవాడలో 100% సీసీ రోడ్స్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్, డ్రైనేజ్, లైటింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఆ రోజు చేసి పెట్టాం. స్వర్గీయ బస్వారెడ్డి గారు ఆ రోజు జడ్పీ చైర్మన్ ఉండేది, వారి యొక్క సహకారం కూడా తీసుకున్నాను నేను. పాపం చనిపోయినాను, కానీ వారి యొక్క చేయుత కూడా ఈ గ్రామానికి ఉన్నది. ఈ ప్రాంతకు అభివృద్ధిలో వారి యొక్క భాగస్వామ్యం ఉంది. వారి భాగస్వామ్యం లేకపోతే ఈ అభివృద్ధి తయారీ కాదు. ఇంకా వారు పుట్టినటువంటి గ్రామం కాబట్టి నేనుగా కూడా శ్రద్ధ వహించి రాష్ట్రం ద్వారా వచ్చే నిధులను ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి పూర్తి విజయవంతంగా నా యొక్క ప్రణాళికను ప్రజల ముందు పెడుతున్నాను, నా మేనిఫెస్టోని ప్రజల ముందు పెడుతున్నాను. నేను ఒకవేళ గెలిచి ప్రజలు ఎన్నుకున్నట్టయితే తప్పనిసరిగా ఇక్కడ హైటీ హబ్ పెడతాను. హైటీ హబ్ హైదరాబాద్కు ప్యారలల్గా మాదాపూర్ హైటెక్ సిటీ కాదు, హన్మకొండ షుడ్ బి ఐటీ హబ్. హన్మకొండలో విశాలమైన ప్రాంతాల్లో పార్కులకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కబ్జాలు, భూ కబ్జాలకు నిలవైపోయింది, దానికి మళ్ళీ అండ ప్రజాప్రతినిధులే. కాబట్టి ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి యొక్క పాలనను పట్టాలనే పెట్టి నైతికంగా ఈ యొక్క ఎమ్మెల్యేలకు మళ్ళీ ఓట్లేక ఓట్లు అడిగేటువంటి ఒక ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు, భారీ మెజారిటీతో ఇచ్చినారు. సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి ఒక దాంట్లో భారీ మెజారిటీ ఇచ్చినారు. అంతే భారీ ఓట్లతోటి నేను ఓడగొట్టడం ఖాయం, దానికి మీరు సిద్ధం కావాలి. ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు కావచ్చు, మళ్ళీ అధికార పక్షం కావచ్చు, సో మీకు పోటీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? థర్డ్ పార్టీ అది రిజెక్టెడ్, అది థర్డ్ పార్టీ అంటే అది ఆ సైకిల్ గుర్తుకు ఆదరణ లేదు. ఆ సైకిల్ గుర్తు గుర్తుపెట్టేవాడు కూడా ఇక్కడ ఎవరు లేడు. ఆ సైకిల్ గుర్తు ఇక్కడ అవసరం అని చెప్పేసి ప్రజలు అనుకుంటే దాని మీద చర్చ ఉంటుంది, దాని మీద ప్రజలు ఉంటుంది. కాబట్టి దాని మీద నేను నా యొక్క ఎనర్జీస్ వేస్ట్ చేసి దీంట్లో చర్చలో భాగం కాదు. ముఖ్యంగా ఉన్నటువంటి ఒక రూలింగ్ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు మధ్యనే ఉంటుంది. ఈ రెండు మధ్య ఫైట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏముంది, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కథం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీతో ఎవరు స్నేహం చేస్తే వాడు కథమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పట్టి పీడించినటువంటి ఒక రాక్షసిగా ఉన్నది. సార్ చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ ఒక 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి, 2019లో దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మీరు గెలుస్తా అనుకుంటున్నారా? గెలిస్తే ఎంతవరకు మళ్ళీ పీఠం ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయంటారు? 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ. ఈ 3 రాష్ట్రాల్లో దాదాపుగా ఛత్తీస్గఢ్ మూడు సార్లు 15 సంవత్సరాల నుంచి పరిపాలన ఉన్నది, మధ్యప్రదేశ్లో 15 సంవత్సరాల నుంచి పరిపాలన ఉన్నది ఏకధాటిగా. మళ్ళీ విజయం సాధిస్తాం. రాజస్థాన్లో రిజల్ట్ తప్పనిసరిగా మేము ఆశిస్తున్నాము, బట్ ఉన్నంతలో తప్పనిసరిగా మెరుగైనటువంటి అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేకుండా ప్రభుత్వం ఏర్పడదు. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు మీరు గెలిస్తే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారని మీరు భావిస్తున్నారు? భారీ మెజార్టీ నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఆ రకంగా తీర్పు పెట్టించినారు, వెంటనే తీర్పు మార్పు అట్టే ఉంటుంది. తీర్పు మార్పు చేసే శక్తి ఓటర్లదే. కాబట్టి విజయవంతంగా విజ్ఞానులు, విజయవంతంగా విద్యార్థులు తమ యొక్క కసిని తీసుకుంటారు. గతంలో ఒకే వన్ సైడ్ అయింది, అంత రొమాన్స్ అంతా వన్ సైడ్ అయింది. ప్రేమాయణం మొత్తం కూడా కేవలం టీఆర్ఎస్ మీద ఉంది ప్రజలకు. ఈసారి తిరస్కరణ కూడా అదేవిధంగా ఉంది. ఎంప్లాయీస్ ఆగ్రహంతో ఉన్నారు, అధ్యాపకుల ఆగ్రహంతో ఉన్నారు, విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారు, నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు, ఎవరు సంతోషంగా లేరు. ఎందుకంటే మీరు ఆ రకంగా మీరు లేపినారు,
మీరు ఆ రకంగా ఆశ లేపినారు. ఆకాశాన్ని సరిపోవట్లేదు, ఆకాశం కూడా సరిపోతలేదు మీకు. అంత పెద్ద ఎత్తున మీరు ఆశలు రేకించి అడియాశ చేసినారు కాబట్టి అదే స్థాయిలో మిమ్మల్ని ఓడగొట్టడం అనేటువంటిది సహజం. సహజమైన శిక్ష ఇది. ప్రజాస్వామ్యం గొప్పది కాబట్టి ప్రజాస్వామ్యం గెలిపిస్తుంది, ప్రజాస్వామ్యం ఓడగొడుతుంది. కాబట్టి దానికి మీరు సిద్ధం కావాలి. కుటుంబ పార్టీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కూడా, ఇది కూడా చిన్న కుటుంబ పార్టీ. కాబట్టి కుటుంబ పార్టీ సహజం. కుటుంబ పార్టీలో రాజకీయం అంతగా డబ్బుతో నడుస్తూ ఉంటుంది. ప్రాంతీయ పార్టీ కుటుంబ పార్టీ, కుటుంబ పార్టీ డబ్బుతో రాజకీయం చేయడం అనేటువంటిది ప్రాంతీయ పార్టీలకు ఒక వెనతో పెట్టిన విద్య. కాబట్టి నేను చెప్పిన కదా, 2,17,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి పనిలో పర్సంటేజీలు, పర్సంటేజ్ లేనిటువంటి పని ఏదో ఒకసారి ఎవరైనా కాంట్రాక్టర్ అయితే చెప్పగలుగుతాడు. కాబట్టి ఒక సింగిల్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రాజెక్టే 44,000 కోట్ల రూపాయలు. ఎవరికి ఇచ్చినది? ఒక ఆంధ్ర కాంట్రాక్ట్ మీరు ఉపయోగపెట్టారు, ఆంధ్ర కాంట్రాక్ట్ మీరు ఉపయోగపెట్టారు. వాస్తవానికి వాటర్ పైప్లైన్స్ ఎక్కడ లేవు, డ్రింకింగ్ వాటర్ పైప్లైన్ అన్ని చోట్ల ఉన్నది. దీనికి ప్యారలల్గా ఇంకోటి ఎత్తో వేసుకుంటూ పోతున్నారు, పాతదాన్ని డమ్మీ చేస్తారు. రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, దీనికి జవాబుదారు ఎవరు? కాబట్టి ఇదంతా కూడా లాలుచు వ్యవహారాలు. చిత్తశుద్ధి లేదు, కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ కావాలి, కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ లేకుండా కేవలం కుటుంబ పార్టీ రాజకీయాలను అడ్డం పెట్టుకునే ఈ రకంగా ప్రాధాన్యతలను గుర్తించకుండా, కమిట్మెంట్ లేకుండా ఈ రకంగా అన్యాయం చేస్తున్నది. ఉదాహరణకు మీకు ఒకటే చెప్తాను, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈరోజు టీచింగ్ స్టాఫ్ లేరు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేరు. అక్కడ ఒక ప్రొఫెసర్ పోస్ట్ మీరు అపాయింట్ చేసింది లేదు, ఒక రీడర్ అపాయింట్ చేసింది లేదు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ అపాయింట్ చేసింది లేదు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్ చేసింది లేదు. మీరు మరి 4.5 సంవత్సరాల్లో మీరు కాకతీయ యూనివర్సిటీకి చేసిన న్యాయమా, అన్యాయమా? కాబట్టి ల్యాబ్స్ క్లోజ్ అయిపోయినాయి, అక్కడ రీసెర్చ్ లేదు, రీసెర్చ్ అంతా కూడా మొత్తం చప్పబడిపోయింది. అంటే మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం కూడా మొత్తం పడిపోతున్నది. ఎడ్యుకేషన్ పడిపోయిన తర్వాత ఒక జనరేషన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది, జనరేషన్ మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఆ రకమైన పరిస్థితి ఉంది వాళ్ళ. కాబట్టి గ్యారంటీగా ప్రజలు తిరస్కరిస్తారు, తప్పనిసరిగా తిరస్కరిస్తారు. రైట్, ఇది పరిస్థితి. సో 100,00,000 కోట్ల నిధులు తీసుకొచ్చినా ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదని మాత్రం పర్వారావు గారు అన్నారు. థ్యాంక్ యూ.